ఫ్రెండ్స్, ఈరోజు మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ స్టడీలో భాగంగా ఇంకొక కొత్త చాప్టర్ను చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ నదీ వ్యవస్థ, ఇండియన్ రివర్ సిస్టమ్. భారతదేశ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, ఉపనదులు, అవి కలిసేటటువంటి ప్రదేశాలు, వాటి మీద ఉన్నటువంటి సరస్సులు, వాటి మీద ఉన్నటువంటి జలపాతాలు, డ్యామ్స్, బ్యారేజెస్ ఎక్సెట్రా మొదలైనటువంటి మొత్తం సమాచారాన్ని ఎలా చదవాలి, మనం ఇచ్చినటువంటి పటాలను కంటెంట్కి అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనం చూద్దాం. భారతదేశ నదీ వ్యవస్థలో భాగంగా మొట్టమొదట మనం ఇచ్చినటువంటి అంశం నదీ ప్రవాహ వ్యవస్థలు, రివర్ డ్రైనేజ్ సిస్టమ్. ఇందులో భాగంగా అనువర్తి ప్రవాహాలు, ఉత్తరవర్తి, ప్రత్యనువర్తి, పూర్వవర్తి. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడండి, పదే పదే ఎగ్జామినరు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్వవర్తి ప్రవాహాల మీద ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. గతంలో అడిగినటువంటి ప్రశ్న చూడండి, ఈ క్రింది నదులలో ఏది పూర్వవర్తి నది కాదు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి గండక్, ఆప్షన్ సి సింధు, ఆప్షన్ డి సోన్. గమనించారు, ఇక్కడ ఒక సోన్ అనేటటువంటిది ద్వీపకల్ప నది, మిగిలినవన్నీ కూడా హిమాలయాలలో పుట్టి ప్రవహించేటటువంటి నదులు. బ్లైండ్గా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, హిమాలయాలలో పుట్టేటటువంటి నదులు అన్నీ కూడా దాదాపుగా పూర్వవర్తి ప్రవాహాలే, పూర్వవర్తి నదులే. యాంటీసెడెంట్ రివర్స్ అంటే నది అక్కడ ఉన్నటువంటి భూస్వరూపం కన్నా ముందే పుట్టి ఉంటే, అంటే భూస్వరూపం కన్నా నది పాతదైతే అలాంటి ప్రవాహాలను పూర్వవర్తి ప్రవాహాలు అంటారు. దీనికి విరుద్ధంగా భూస్వరూపం కన్నా నది కొత్తదైతే, భూస్వరూపం పుట్టిన తర్వాత నది ప్రారంభమై ఉంటే అనువర్తి ప్రవాహాలు అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి ద్వీపకల్ప నదులు అన్నీ కూడా అనువర్తి ప్రవాహాలు కాగా, హిమాలయాల్లో పుట్టి ప్రవహించేటటువంటి నదులలో దాదాపుగా అత్యధిక శాతం పూర్వవర్తి ప్రవాహాలు. దీన్ని మనసులో ఉంచుకోండి, అనేక అనేక ప్రశ్నలు దీని మీద వస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఈ ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు. గోదావరి, కృష్ణ, పెన్న నదులన్నీ కూడా అనువర్తి ప్రవాహాలే. కావేరి, వైగాయి ఇవన్నీ కూడా, శరావతి, కుంతిపూజ, భరతపూజ, మహానది, నర్మదా, తాపి ఇవన్నీ కూడా అనువర్తి ప్రవాహాలే. తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం నదుల యొక్క వర్గీకరణ తీసుకుంటున్నాం, క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్. ఇందులో రకరకాల బేసిస్ తీసుకుంటాం, అందులో ముఖ్యంగా మనం అవి ఎక్కడ పుట్టాయి, హిమాలయ నదులా, ద్వీపకల్ప నదులా, ఈ విధంగా ఒక వర్గీకరణ తీసుకుంటాం. దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా, దాని యొక్క మొత్తం పరివాహక ప్రాంతం, ఎంత భౌగోళిక ప్రదేశంలో దాని యొక్క సోర్స్ ఉంటుందో బేస్ చేసుకున్నట్టయితే, దాన్ని నదీ పరివాహక ప్రాంతం అంటాం. దాన్ని బేస్ చేసుకుంటూ నదులను వర్గీకరిస్తూ ఉంటాం. అవి ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, చిన్న తరహా నదులు. భారతదేశంలో 14 పెద్ద తరహా నదులు, 144 మధ్య తరహా నదులు, మిగిలినవన్నీ కూడా చిన్న తరహా నదులు. ఇక్కడ చాలామంది పొరపాటు పడుతున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి కొరదేస్తాను. యమున ఇందులో ఏ నది? ఏది కాదండి. ఎందుకంటే ఒక నది తను ఏ నదిలో కలవకుండా సముద్రంలో కలిస్తేనే అప్పుడు ఈ మూడు గ్రూపులలో ఏదో ఒక గ్రూపులో చేయడం జరుగుతుంది. అంటే యమున ఉపనది మాత్రమే, అది ప్రధాన నది కాదు, ఉపనది కాదు, చిన్న తరహా నది కాదు. ఈ యొక్క విషయాన్ని కొంచెం క్లారిఫై చేసుకోండి. తుంగభద్ర ప్రధాన నదా? కాదు. కృష్ణ ప్రధాన నది. ప్రధాన నదిలో కలిసేటటువంటి ఇతర నదులను ట్రిబ్యూటరీస్, ఉపనదులు అంటూ ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నదులు చూడండి, 14 ఉన్నాయి.
ఇక్కడ మనం సోర్స్ చూడండి, వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిడబ్ల్యూసి యొక్క నివేదికను తీసుకున్నాం. మన ఇండియన్ జియోగ్రఫీలో వచ్చినటువంటి ప్రతి సమాచారము ప్రభుత్వ అధికారిక నివేదిక నుండి తీసుకున్నదే, లేదా ఎన్సిఆర్టీ ఇతరత్ర శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు విశ్లేషించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 14 ప్రధాన నదులు, ఇక్కడ మీరు ఏదా చదవాలని చూడండి ఒకసారి, 14 ప్రధాన నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒకటి ఇమేజ్, రెండవది ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చాం. 14 ప్రధాన నదులలో దేశ విస్తీర్ణంలో దాని యొక్క వాటా ఎంత, దేశ వార్షిక నీటి విడుదలలో వాటా ఎంత, మొత్తం దేశ పరివాహక ప్రాంతంలో ఎన్ని చదరపు కిలోమీటర్లను లేదా ఎన్ని చదరపు మైళ్ళను కలిగి ఉంది. గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్న చూడండి, పరివాహక ప్రాంత విస్తీర్ణం తక్కువగా ఉండి నీటి విడుదల అత్యధికంగా కలిగినటువంటి నది ఏది, బ్రహ్మపుత్ర. అంటే పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది, నీటి యొక్క విడుదల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా మీరు చూసుకోవచ్చు, మొత్తం భారతదేశానికి తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం రెండు అంశాలను మీరు, రెండు అక్కడ ఇచ్చినటువంటి పటాన్ని, ఇక్కడ ఇచ్చినటువంటి చార్టును, రెండింటిని మీరు చూసుకుంటూ దీన్ని అధ్యయనం చేయండి. దానికి తగినట్టుగా మీరు క్వశ్చన్స్ మీ మనసులోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఎలాంటి ప్రశ్న రావడానికి స్కోప్ ఉందో మీరే ఒక అవగాహనకు రండి. హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, అంతర్భూభాగ నదీ వ్యవస్థ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఈ మూడు నదులు హిమాలయ నదులు. ఇక ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులన్నీ కూడా సబర్మతి నుండి మొదలుకొని అటుపక్క మహానది నుండి మొదలుకొని నర్మద, తపతి, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, ఇంకా కిందకు వస్తే వైగై, పశ్చిమంగా ప్రవహించేటటువంటి, ఇంకా తూర్పుగా ప్రవహించేటటువంటి అనేక చిన్న చిన్న నదులు ద్వీపకల్ప నదీ వ్యవస్థకు సంబంధించినటువంటివి. వాటి యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి తేడాలు, ఏవి జీవనదులు, ఏవి జీవనదులు కావు, ఏవి ఎక్కువ నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి, ఏవి జల రవాణాకు ఉపయోగపడతాయి, ఏవి డ్యాముల నిర్మాణానికి, జల విద్యుత్ శక్తికి అనుకూలంగా ఉంటాయి అనేటటువంటి అంశాలన్నిటి కూడా మనం ఇక్కడ టేబుల్స్ రూపంలో మనం చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటిది అంతర్భూభాగ నది వ్యవస్థ, స్పెసిఫిక్గా రూని, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి రూని, ఆ పశ్చిమ రాజస్థాన్లో ఉన్నటువంటి అతి చిన్న నదులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా అంతర్భూభాగ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటివి. లాస్ట్ ఎగ్జామ్లు అంటే ఇవి ఏ సముద్రంలో కలవవు. లాస్ట్ యూపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి, లూని నదికి సంబంధించి సరైనటువంటి వ్యాఖ్యాన్ని గుర్తించండి. లూని నది కాంబట్ సింధు శాఖలో కలుస్తుంది. ఆప్షన్ బి, లూని నది కచ్ సింధు శాఖలో కలుస్తుంది. ఆప్షన్ సి, లూని నది సింధు నదిలో కలిసి పోయి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ డి, లూని నది రాజస్థాన్ ఎడారిలో ఇంకిపోతూ రాజస్థాన్ యొక్క ఉత్తర భాగంలో చిత్తడి భూములను ఏర్పరుస్తుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. అంతర్భూభాగ నది వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్న, లూని నది ఏ సముద్రంలో కలవదు నేరుగా. గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో, అంటే రాజస్థాన్ యొక్క దక్షిణ భాగము, గుజరాత్ యొక్క ఉత్తర భాగంలో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో చిత్తడి భూములను ఏర్పరుస్తూ ఉంది, అక్కడ ఇంకిపోవడం వల్ల. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి, మనకు కేవలం పశ్చిమ భాగంలో మాత్రమే ఈ అంతర్భూభాగ నదీ వ్యవస్థ, ఇన్లాండ్ రివర్స్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. సో నెక్స్ట్, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఇండియన్ జియోగ్రఫీలో లేని విధంగా మనం ఇక్కడ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ అద్భుతాన్ని మీరే చూడండి. ఇక్కడ సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది అనేటటువంటి సమాచారానికి సంబంధించి చాలా విస్తృతమైనటువంటి సమాచారాన్ని మైండ్ మ్యాపింగ్ ద్వారా, ప్లస్ మనం ఇక్కడ తయారు చేసినటువంటి చిత్రాల ద్వారా
నేర్చుకునడానికి మనం ఒక ప్రయత్నం చేశాం. ఇక్కడ చూడండి, సింధు నదికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలా ఇవ్వడం జరిగిందో చూడండి. సింధు నది యొక్క పుట్టుక ప్రదేశం నుండి ఏ పర్వతాల మధ్య ప్రయాణిస్తూ ఉంది, ఎక్కడ ఏ ఉపనదులను కలుపుకుంటూ ఉంటుంది, అంతిమంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది, పంజనది అనగానేమి, సింధు నదిలో కలిసేటటువంటి ఉపనదులు జీరం, చీనా, బ్రావి, బియాస్, సట్లేజ్, వాటి మీద ఉన్నటువంటి డ్యామ్స్, వాటి మీద ఉన్నటువంటి సరస్సులు, మొత్తాన్ని ఒక చిత్రం ద్వారా మనం రూపొందించాం. మీరు ఇక్కడ చేయవలసింది మ్యాప్ రీడింగ్. ఇదిగో ఆ మ్యాప్ వెంబడి మీరు అలా చూసుకుంటూ వెళ్ళాలి. ప్రతి డ్యామ్ ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇదిగో గురు గోవింద్ సాగర్, ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ చూడండి నంగల్ డ్యామ్, బక్రా డ్యామ్, ఇక్కడ ఉన్నటువంటి ఉలార్ సరస్సు, జీదమ్ నది మీద ఉన్నటువంటి యురి, చీనాబ్ నది మీద ఉన్నటువంటి బగ్రిహార్, సలాల్, దుర్హస్తి. రాష్ట్రీయ అడిగినటువంటి ప్రశ్న చూడండి, ఈ క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినటువంటి నది కామ సరస్సును గుర్తించండి. జీదమ్ ఒకవైపున జీదమ్, దాని కింద దిగువన సట్లేజ్, కృష్ణ, రిహాండ్, ఈ నాలుగు డ్యాములను ఇచ్చి ఇంకో వైపున కొల్లేరు సరస్సు, ఉలార్ సరస్సు, గురు గోవింద్ సాగర్, ఇక్కడ ఉన్నటువంటి గురు గోవింద్ సాగర్, వల్లపంత్ సాగర్, అంటే ఆయా నదులకు ఆయా సరస్సులతో సంబంధం లేనిది గుర్తించమన్నాడు. కొల్లేరుకు కృష్ణానదికి ఎలాంటి సంబంధం ఏమైనా ఉందా, కృష్ణానది వల్ల ఏమైనా కొల్లేరు సరస్సు ఏర్పడిందా, కృష్ణానది మీద కట్టినటువంటి ఏదైనా డ్యామ్ ఆర్ బ్యారేజ్ వల్ల ఏదైనా సరస్సు ఏర్పడిందా, ఏర్పడలేదు కదా. ప్రతి చిన్న అంశము చాలా ఇంపార్టెంట్, దాన్ని మీరు మనసులో ఉంచుకోండి. అనేక రకాలుగా ఇక్కడ చూడండి, మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి లడక్ పర్వతాలు, ఇక్కడ ఉన్నటువంటి జస్కార్ పర్వతాలు, మధ్యలో ప్రవహిస్తున్నటువంటి సింధు నది, ఏ రెండు నదుల మధ్య, సారీ, ఏ రెండు పర్వతాల మధ్య సింధు నది ప్రవహిస్తూ ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి షయాక్ ఆర్ షోక్ నదికి సింధు నదికి మధ్య జల విభాజకముగా, వాటర్ డివైడ్ ఆర్ వాటర్ షెడ్గా ఉన్నటువంటి పర్వతాలు ఏవి, లడక్ పర్వతాలు. ఎక్కడ ప్రారంభమవుతుంది సట్లేజ్ నది, ఎక్కడ ప్రారంభమవుతుంది? లాస్ట్ యూపీపీఎస్ఓ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడు, ఈ క్రింది ఏ సింధు ఉపనది భారతదేశంలో పుట్టడం లేదని అడిగాడండి. ఆప్షన్ జీదమ్, చీనాబ్, రావి, సట్లేజ్ ఇవ్వడం జరిగింది. ఒక్క సట్లేజ్ నది టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి రకాస్ సరస్సు వద్ద పుడుతూ ఉంటే మిగిలినవన్నిటి యొక్క జన్మస్థానం భారతదేశంలోనే ఉంది. వాటి యొక్క లొకేషన్, అవి ఎక్కడ ప్రారంభమవుతాయి, దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఇంకొక రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చూడండి మీరు. ఇదిగండి మనం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన నది, దాని యొక్క ప్రధాన ఉపనదులు అన్నిటికీ సంబంధించి ఈ రకమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా తీసుకున్నాము అంటే ప్రతి నదికి సంబంధించినటువంటి అదర్ నేమ్స్, ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయా. ఇక్కడ మనం తీసుకున్నటువంటిది జీరం, హైడాప్సెస్ వితస్త, అది పుట్టినటువంటి ప్రదేశం ఎక్కడ, అది ప్రధాన నదిని ఎక్కడ కలుస్తుంది, ఒకవేళ మనం ప్రధాన నది గురించి మాట్లాడుకుంటూ ఉంటే అది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అనే సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా చూడండి. ఇక్కడ ఉలార్ సరస్సు, దాని యొక్క పరీవాహక ప్రాంతం ఎక్కడుంది, లాస్ట్ ఐటమ్గా దాని మీద ఉన్నటువంటి డ్యామ్స్ ఏమైనా ఉన్నాయా, బ్యారేజెస్ ఏమైనా ఉన్నాయా అనే సమాచారాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాని యొక్క పొడవు, చీనాబ్ నది యొక్క పొడవు
ఇతర పేర్లు, దాని యొక్క పుట్టుక ప్రదేశం. ప్రతి నదికి ఎన్ని నదులు ఉన్నాయో, ప్రధాన నదులు వాటికి సంబంధించినటువంటి ప్రధాన ఉపనదులు భారతదేశంలో ఎన్ని ఉంటాయో అన్నిటికీ ఇలాంటి సమాచారాన్ని, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని, సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సమాచారాన్ని, రివర్ అట్లాస్ ఆఫ్ ఇండియా శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ ద్వారా మీకు అందిస్తున్నాం. దీనికి కొంచెం జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, గంగానది ఎంత విస్తృతమైనటువంటి సమాచారం, దాన్ని మనం ఒక పెద్ద డయాగ్రామ్ ద్వారా, గంగా, దాని ఉపనదులు, దాని మీద ఉన్నటువంటి డ్యామ్స్, దాని మీద ఉన్నటువంటి బ్యారేజెస్, అవి ఎక్కడ కలుస్తున్నాయి, ఏ పట్టణం వద్ద కలుస్తున్నాయి, కుడివైపు ఉపనదులు, ఎడమవైపు ఉపనదులు అనేటటువంటి సమాచారాన్ని మ్యాప్ రీడింగ్ ద్వారా మీరు చదవలసి ఉంటుంది. చాలా ఓపిగ్గా ప్రతి అంశాన్ని గుర్తుంచుకుంటూ, ప్లస్ దీనికి అనుగుణంగా మనం ఇచ్చినటువంటి టేబుల్స్ను యాడ్ చేసుకుంటూ, రెండింటిని సమన్వయపరుచుకుంటూ నువ్వు చదవలసి ఉంటుంది. ప్రస్తుత మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ భౌగోళిక స్వరూపాల తర్వాత అత్యధిక ప్రశ్నలు వస్తున్నటువంటి రెండవ విభాగం భారతదేశ నదీ వ్యవస్థనే. కాబట్టి మీరు దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం గంగానదికి సంబంధించినటువంటి ప్రతి అంశం, గంగానది ప్రారంభమైనటువంటి రెండు ఉపనదులు, మొట్టమొదట ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి తెహ్రీ డ్యామ్, ఎక్కడ రెండు కలుసుకుంటున్నాయి, రుషికేస్, బిగోడా, గంగా, నరోరా, కనౌజ్, రెండు ఉపనదులు కలుసుకునేటటువంటి ప్రాంతాలు ఏమున్నాయి, ప్రతి అంశం, ఇవన్నీ కూడా ఎడమవైపు ఉపనదులు, ఇవన్నీ కూడా కుడివైపు ఉపనదులు, ఆ ఉపనదుల మీద ఉన్నటువంటి డ్యామ్స్, బ్యారేజెస్, ఆ ఉపనదులలో కలిసేటటువంటి చిన్న చిన్న ఉపనదులు, మొత్తం సమాచారాన్ని మా విన్నర్స్ టీం ఎంతో శ్రమించి మీకోసం తయారు చేయడం జరిగింది. చూడండి, ప్రతి డ్యామ్, ప్రతి బ్యారేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేవలం ఈ రెండు నదులే కాదు, ఇలాంటి సమాచారాన్ని బ్రహ్మపుత్ర నదికి లాస్ట్ యూపీ బేస్లో అడిగాడు, ఇది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది కాదు. చూడండి ఇక్కడ, సుబనసిరి, కోమెంగ్, మనాస్, సంకోస్, టీస్తా, ఇవన్నీ కుడివైపు ఉపనదులు, ఎడమవైపు దిబాంగ్, లోహిత్, బూరి దిహింగ్, ధన్సిరి, కొపిది, వాటి మీద ప్రశ్న అడిగాడు అండి, డైరెక్ట్ ప్రశ్న అడిగాడు. ద్వీపకల్ప నదీ వ్యవస్థ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థలో మనకు ప్రధానంగా మూడు, వాటి యొక్క ఉపనదులు ద్వీపకల్ప నదీ వ్యవస్థలు. నది యొక్క క్రమానుగతం ఇక్కడ కొంచెం కష్టమే అండి. ఉత్తర భారతదేశంలోనేమో మూడు ప్రధాన నదీ వ్యవస్థలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం కొంచెం సంక్లిష్టత. ఇదిగో చూడండి, ఒక అద్భుతమైనటువంటి కళాఖండం, ఎక్కడ గూగుల్లో కానీ ఇంకా వేరే ఏ అట్లాస్లో కానీ ఇలాంటి మ్యాప్ మీకు కనపడదు. ద్వీపకల్పంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదీ వ్యవస్థలు గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, ఇంకా కింద ఉన్నటువంటి వైగై, వైపర్, తూర్పునకు ప్రవహించేటటువంటి ప్రధాన నదీ వ్యవస్థలు ఇక్కడ చూపించడం జరిగింది. వాటి యొక్క ఉపనదులు, ప్రతి ఉపనది, వాటి మీద ఉన్నటువంటి డ్యామ్స్, బ్యారేజెస్, ప్రతి అంశాన్ని మీరు మ్యాప్ రీడింగ్ ద్వారా చేయండి. మ్యాప్ రీడింగ్ ఎలాగో దీనికి అనుగుణంగా మనం ఇచ్చినటువంటి చార్ట్స్, టేబుల్స్ ఉన్నాయి,
ఆ రెండింటిని సమన్వయపరచుకోండి. సింధు నది, గోదావరి, కృష్ణ, ఆ మ్యాప్ లొకేషన్ మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత చూడండి. ప్రాణహిత అనగానే పెన్గంగ, వార్ధ, వైగంగ నదులేక కలయికనే ప్రాణహిత. ప్రాణహిత నది కలిసిన తర్వాతనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ప్రాణహితకు ఇంద్రావతికి మధ్యలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఏ రెండు గోదావరి ఉపనదుల మధ్య కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది అన్న ప్రశ్న అడిగింది అనుకోండి, ప్రాణహిత, ఇంద్రావతి. దానికి కింద కొంచెం కిందకు వస్తే శబరి, ఇటుపక్క కిన్నెరసాని. ఇటుపక్క తీసుకున్నట్టయితే మానేరు, మంజీరా, ప్రవర, ధరణ, ఇవన్నీ కూడా కుడివైపు ఉపనదులు, రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. చూడండి, ఇలా ప్రతి నదికి మీ కళ్ళు ఆ నది వెంబడి ప్రవహించాలండి. ఒక్కొక్క నదిని తీసుకుంటూ వెళ్ళండి. ఉపనదులు ఏమున్నాయి, డ్యామ్స్ ఏమున్నాయి, బ్యారేజెస్ ఏమున్నాయి, ప్రతి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిమాన ఇంకొక ద్వీపకల్ప నదులలో మరొక ముఖ్యమైనటువంటిది మహానది, ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి. దానితో పాటు మహానదికి ఎగువన, మహానదికి దిగువన ఉన్నటువంటి కొన్ని మైనర్ రివర్స్ని కూడా మనం ఈ యొక్క చిత్రంలో చూపించడం జరిగింది. మహానది, దాని మీద ఉన్నటువంటి ఉపనదులు, దానికి సమాంతరంగా ప్రవహించేటటువంటి మరికొన్ని చిన్న నదులు, మహానదికి దక్షిణాన ఉన్నటువంటి ఋషికుల్య, వంశధార, నాగావళి, తాండవ, మన శ్రీకాకుళం, విజయనగరంలో ప్రవహిస్తాయి ఇవి. చిల్కా సరస్సు చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడిగాడు పోయినసారి, మహానది యొక్క ఏ శాఖ చిల్కా సరస్సులోకి ప్రవేశిస్తుంది? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దయానది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, మొన్న కాన్సెప్చువల్ క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ భూభాగం మూడు నదుల పుట్టుకకు కారణమవుతూ, ఒక నది పశ్చిమంగా, ఒక నది తూర్పుగా, ఒక నది ఉత్తరంగా ప్రయాణిస్తుంది. ఆ భౌగోళిక ప్రాంతం ఏదని అడిగాడండి. ఆప్షన్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఆప్షన్ ఏ చోటా నాగపూర్ పీఠభూమి, ఆప్షన్ బి అమర్కంటక్, ఆప్షన్ సి బస్తర్ పీఠభూమి, ఆప్షన్ డి ఆరావళి కొండలు. ట్రై చేయండి ప్రశ్న. లాస్ట్ యూపీపీఎస్సీ అడిగినటువంటి ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఏదో అడిగాడు. మామూలుగా మనము సాంప్రదాయబద్ధంగా నది పొడవు ఎంత, నది వెడల్పు ఎంత అనేటటువంటి ప్రశ్నలు మనం విధిగా చూస్తూ ఉంటాం. ఇవి అలాంటి ప్రశ్నలు కాదండి. ఇంకొక ప్రశ్న అడిగాడు చూడండి, యూపీపీఎస్సీ అడిగినటువంటి ప్రశ్నే, ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఫైన్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్స్ చూడండి ఎలా ఇచ్చాడు. కేరళ రాష్ట్రంలో తూర్పుగా ప్రవహించే నదులు లేవు. ఆప్షన్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమంగా ప్రవహించే నదులు లేవు. చూడండి ఇక్కడ చూడండి, ఏ మాత్రమే తప్పు, బి మాత్రమే తప్పు, ఏబి రెండు తప్పులే. ఏ మాత్రమే సరైనది, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడండి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నదులు పొడవులు కాదండి, అవి పశ్చిమంగా వెళ్తున్నాయా, తూర్పుగా వెళ్తున్నాయా, ఉత్తరంగా వెళ్తున్నాయా, దక్షిణంగా వెళ్తున్నాయా. మ్యాప్ను అధ్యయనం చేయండి. దానికోసమే ఇంత చక్కటి చిత్రాలను మీకోసం తయారు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ, ఒడిశా రాష్ట్రంలో ఎక్కడైనా పశ్చిమంగా ప్రవహించే నది ఉంటుందా, లేదు ఉత్తరంగా ప్రవహించే నది ఉంటుందా, ఉండడానికి అవకాశం ఉందా, భూస్వరూపపు వాలు ఎలా ఉంటుంది, నర్మదా నది ఎందుకు పశ్చిమంగా ప్రవహిస్తుందో అనేక సందర్భాల్లో ప్రశ్న అడిగాడండి. అనేక సందర్భాల్లో అలాగే
పశ్చిమంగా ప్రవహించే చిన్న నది. పశ్చిమ కనుమల నుండి పశ్చిమ తీర మైదానాలకు అనేక చిన్న చిన్న నదులు, నర్మదా తపతి పెద్దవి, అవి మినహాయించి పశ్చిమంగా ప్రవహించే చిన్న నదులు. నర్మదా తపతిని మినహాయిస్తే మిగిలిన కొంకన్, కెనరి, మలబార్ తీర మైదానాలు అన్నీ కూడా వందలాదిగా అనేక చిన్న చిన్న నదీ ప్రవాహాలను కలిగి ఉంటాయి. వర్షపాతం ఎక్కువ, ప్లస్ ఇక్కడ వాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక చిన్న చిన్న నదులు పుట్టి చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. శరావతి, భరత్ పూజ, కుంతి పూజ, పెరియార్, పంబా, ఈ విధంగా అనేక 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 చిన్న చిన్న నదులు. ఇందులో చాలా జాగ్రత్తగా నేర్వండి. ఇందులో మనం ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోవాలో ప్రధానమైనటువంటి నది ఏది, గోవాలో పెద్ద నది ఏది, పనాజీ ఏ నది ఒడ్డున ఉంది, కేరళ రాష్ట్రంలో అతి పొడవైన నది ఏంటిది, శరావతి నది మీద ఉన్నటువంటి జలపాతం ఏది, ఈ విధంగా అనేక చిన్న చిన్న నదులకు సంబంధించి సమాచారం ఇచ్చాం. చిన్న నదులు కదా అని మాత్రం వదిలేయకండి, వీటి మీద పదే పదే ప్రశ్నలు వస్తున్నాయి. నదులు చిన్నవే, ప్రశ్నలు మాత్రం తరచుగా వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, తూర్పునకు ప్రవహించేటటువంటి చిన్న చిన్న నదులు ఒడిశా నుంచి మొదలుకుంటే మహానది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, ఈ నదుల మధ్యలో చిన్న చిన్న నది ప్రవాహాలు. మనం ఇందాక కొన్ని మహానదికి అనుబంధంగా కొన్ని చూసాం, నాగావళి, తాండవ, ఈ నదులన్నీ కూడా వంశధార, సువర్ణముఖి, పాలార్, వైపాయ, ఇలాంటి అనేక చిన్న చిన్న నదులు జీవనదులు కాదు, తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గుండకమ్మ, సువర్ణముఖి, ఇలాంటి అనేక అనేక చిన్న చిన్న నదులు ప్రవహిస్తుంటాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. భారతదేశంలోని జలపాతాలు, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జలపాతాలను మనం ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ప్రశ్న చూడండి, ఒకటేమో నేరుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, జోగ్ జలపాతం ఏ నది మీద ఉంది, ఓకే చెప్పేస్తాను. కానీ లాస్ట్ ఏపీపీఎస్లో అడిగినటువంటి ప్రశ్న చూడండి, ఒకవైపున నదులు, ఒకవైపున జలపాతాలు, మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే ఒకటి తెలిస్తే సరిపోదు. ఇక్కడ నాలుగు నదులకు సంబంధించినటువంటి నాలుగు జలపాతాలు ఏవేవి ఎక్కడున్నాయో, ఏ నది మీద ఉన్నాయో మీకు తెలియాలి. కాబట్టి మనం ఏం చేసామంటే భారతదేశంలో ఉన్నటువంటి జలపాతము, దాని యొక్క ఎత్తు, అది ఏ రాష్ట్రంలో ఉంది, దాని యొక్క ఆధారిత నది ఏంటిది అనేటటువంటిది ఒక చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవలసి ఉంటుంది. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి సరస్సుల రకాలు, టైప్స్ ఆఫ్ లేక్స్, సాధారణంగా విరూపక సరస్సులు, లగూన్స్, హిమానీ నద సరస్సులు, జ్వాలాబిల, క్రేటర్ లేక్స్, మానవ నిర్మిత సరస్సులు, ఈ విధంగా. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ కూడా తీసుకున్నాం, ఏ నది మీద ఏ సరస్సు ఏర్పడింది, అది మానవ నిర్మితమా లేకపోతే సహజంగా ఏర్పడిందా? ఉలార్ సరస్సు సహజంగా ఏర్పడింది, గురు గోవింద్ సాగర్ మనం నిర్మించినటువంటి డ్యామ్ వల్ల. చాలా సందర్భాల్లో వీటి మీద ప్రశ్న అడుగుతున్నా అండి. అతిపెద్ద సరస్సు, అత్యధిక నీటి ప్రవాహ నిల్వ, అత్యధిక నీటి పరిమాణాన్ని నిల్వ చేసుకునేటటువంటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది,
ఏ డ్యామ్ నిర్మాణం వల్ల. ఉదాహరణకు పోయినసారి అడిగాడు ఏపీబీఎస్లో శివాజీ సాగర్ ఏ డ్యామ్ నిర్మాణం వల్ల ఏర్పడింది, కొయనా డ్యామ్ మహారాష్ట్రలో. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సరస్సులన్నిటిని కూడా మనం రెండు రకాల పద్ధతుల ద్వారా నేర్చుకోవడానికి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకటేమో భారతదేశ పటంలో ఏ సరస్సు ఎక్కడెక్కడ ఉందో ప్రతి సరస్సును మనం ఫైండ్అవుట్ చేయడం జరిగింది. మీకోసం ఒక అవగాహన కోసం ఇంకొక అంశంలో మనం ఏం చేసామంటే, ప్రతి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది, ఏ విధంగా ఏర్పడింది, అంటే అది మానవ నిర్మితమా లేకపోతే విరూపక సరస్సు లేకపోతే ఇతరత్ర కారణాలా, ఆ సరస్సు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేటటువంటి సమాచారాన్ని చార్ట్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. పదే పదే వీటి మీద ప్రశ్నలు ఇస్తున్నాయండి. ఇది లాగూన్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద లాగూన్ ఏది, మంచినీటి సరస్సు లేకపోతే ఉప్పునీటి సరస్సు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ముఖ్యమైనటువంటి సరస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఇమేజ్ ఇచ్చాం, ప్లస్ వాటికి చార్ట్స్ ఇవ్వడం జరిగింది. పదే పదే వీటి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం నాకు, దాన్ని కూడా నేను మీకోసం ఒక చార్ట్స్ ద్వారా మీకోసం ఇవ్వడం జరిగింది. సో మొత్తం సమాచారాన్ని సమగ్రంగా చదవండి, ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ సమాచారం వల్ల నెక్స్ట్ మనం డ్యామ్స్ బ్యారేజెస్ నీటిపారుదల అనేటటువంటి ఒక అంశం ఉంది, నదుల అనుసంధానం, జల విద్యుత్ శక్తి పథకాలు, నది వివాదాలు అనేటటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి. వాటికి కావలసినటువంటి బేస్ ఇదిగో మనకు ఈ నదీ వ్యవస్థ చాప్టర్ ద్వారా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.